రాష్ట్రంలో ఆర్భాటంగా అమ్మ హస్తం పథకం అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేశారు. మంత్రి వరప్రసాద్, కలెక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అమ్మహస్తం పథకం కింద 185 రూపాయలకే నిత్యావసర సరుకులు ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొంతమంది లబ్ధిదారులకు సరుకులు ఇచ్చారు. మంత్రి గారు, కలెక్టర్ సాబ్ వెళ్లిపోయాక అసలు కార్యక్రమం మొదలైంది. లబ్ధిదారులకు అధికారులు బ్యాగులు పంచిపెడుతుండగా ఒక్కసారిగా జనం స్టేజ్ ఎక్కారు. ఎక్కడ తమ వరకు సరుకులు రావో అన్న అనుమానంతో జనం అమ్మ హస్తం బ్యాగులపై అటాక్ చేశారు. జనాన్ని కంట్రోల్ చేయడం అధికారుల వల్ల కాలేదు. చివరికి రేషన్ షాపుల్లో అందరికీ బ్యాగులు ఇస్తామని చెప్పడంతో లబ్ధిదారులు శాంతించారు.